నమస్తే, బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో చంద్రబాబు ప్రజాగళం బహిరంగ సభ. వైసీపీ అరాచకాలకు ఎన్నికలతో ఫుల్ స్టాప్ పడాలంటూ పిలుపు. కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గానికి ఉమ్మడి అభ్యర్థిగా తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ నామినేషన్. భారీ మెజార్టీతో ఆశీర్వదించాలంటూ ఓటర్లకు విజ్ఞప్తి. రేపు తాడేపల్లిగూడెంలో మంత్రి కొట్టు సత్యనారాయణ నామినేషన్. కార్యకర్తలు భారీగా తరలి రావాలంటూ పిలుపు. భీమవరంలో ఉత్సాహంగా కూటమి ఉమ్మడి అభ్యర్థిగా కులపర్తి రామంజనేయులు నామినేషన్. భారీగా తరలి వచ్చిన మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు. ఉత్తరాంధ్రకు జగన్ ఏం చేశాడో చెప్పాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలో నిర్వహించిన ప్రజాగళం సభలో ఆయన మాట్లాడుతూ, స్థానిక ఎమ్మెల్యే తమ్మినేని సీతారాం ఆముదాల వలసను పూర్తిగా దోచేశారని ఆరోపించారు. నియోజకవర్గంలో ఏ పని జరగాలన్నా ఆ ఇంట్లో వారికి కానుకలు సమర్పించాలని నాగావళి వంశాధార ఇసుక విశాఖపట్నం వెళ్తుందన్నారు. ఇలాంటి వ్యక్తిని ఎప్పుడూ చూడలేదని, తన దృష్టిలో పడ్డవారిని తాను ఎప్పటికీ వదిలేదులేదని, 10 రూపాయలు ఇచ్చి జగన్ 100 రూపాయలు దోచుకున్నారని అన్నారు. గుంటూరుకు చెందిన లక్ష్మి అనే మహిళ వైసీపీ అరాచకాలను దేశం దృష్టికి తీసుకురావాలని ఢిల్లీ వెళ్లి బొట్టనవేలు కట్ చేసుకోవడం బాధాకరమని అన్నారు. జగన్ లాంటి వ్యక్తి సీఎంగా ఉంటే మహిళలకు రక్షణ ఉండదని, చిరంజీవి రాజమౌళి లాంటి వారిని జగన్ అవమానించారని అన్నారు. తాము అధికారంలోకి రాగానే పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తామని, పంటల బీమా అమలు చేస్తామని, ప్రతి ఎకరాకు నీరిస్తామని అన్నారు. ప్రజాగళం అని పిలిపిస్తే ఆముదాల వలసంతా కదిలి వచ్చింది. కథ కథా ఉంది. యుద్ధానికి సిద్ధమా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఇక ఇక్కడ ఉన్న డమ్మాబుస్ నేత పని అయిపోయింది. అతని ఆటలు, వేషాలు, డ్రామాలు 19 రోజులే తమ్ముళ్ళు. మనం కొట్టే దెబ్బకి, ప్రజలు కొట్టే దెబ్బకి ఈ డమ్మాబుస్ ఎమ్మెల్యే ఒరిస్సాకు పారిపోతాడు. అయినా కూడా పారిపోయినా పట్టుకొస్తా. అతని పాపాలు, తప్పులు, నేరాలు అతన్ని వదిలిపెట్టవు, వెంటాడతాయి. ఏం తమిళ్ళు ప్రజా కోర్టులో శిక్షించాలా లేదా అని అడుగుతున్నా. ఒకటి కాదు, రెండు కాదు, ఇలాంటి వాడు స్పీకర్ అర్హుడా తమిళ్ళు? ఇంకో పక్క మీరు చూస్తే ఒక అసమర్థ స్పీకర్ గా ఆ ముఖ్యమంత్రి ఏం చెప్తే అది చేసి, అతను ఒక సైకో, ఇతను కూడా ఒక సైకోగా తయారైపోయి అసెంబ్లీని పూర్తిగా అప్రతిష్ట పాలు చేసిన దుర్మార్గుడు ఈ డమ్మాబుస్ ఎమ్మెల్యే. ఇక్కడ నేను అడుగుతున్నా ఒకటే క్వశ్చన్, ఉత్తరాంధ్రకు పొడిచానన్నావు, ఏదో చేశా అన్నావు. నేను 2000 కోట్ల రూపాయల 5 ఏళ్లలో ఖర్చు పెట్టాను, నువ్వెంత పెట్టావో చెప్పే ధైర్యం ఉందా అని అడుగుతున్నా. ఒక రోడ్డు వేసావా అని అడుగుతున్నా. ఒక పరిశ్రమ వచ్చిందా అని అడుగుతున్నా. ఒక కాలేజీ పెట్టావని అడుగుతున్నా. నువ్వు చేసింది ఏముంది? ఇంకా బటన్ నొక్కతా, బటన్ నొక్కతా అని అంటాడు. బటన్ నొక్కడం కాదు, బటన్ నొక్కితే ఎంత ఇచ్చావు, బటన్ నొక్కి ఎంత బొక్కావో సమాధానం చెప్పమని సవాలు విసురుతున్నా. ఒక వ్యక్తి చెప్పాడు, వీడెక్కడ ముఖ్యమంత్రి, వీడెక్కడ దుర్మార్గుడు, కడాన వీడు పంచాయతీ సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టాడు. ఆ సచివాలయం నాది, నేను పన్నుల ద్వారా కట్టాను, ఆ పన్నుల్లో వచ్చిన డబ్బులు సచివాలయం కడితే ఈ దుర్మార్గుడు ప్రజల ఆస్తిని తాకట్టు పెట్టాడని బాధపడే పరిస్థితికి వస్తే. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గానికి టీడీపీ బీజేపీ జనసేన పార్టీల కూటమి నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా
మాజీ ఎమ్మెల్యే పులపతి రామాంజనేయులు బుధవారం నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ వేసేందుకు గీతా మల్టీప్లెక్స్ దగ్గర నుంచి మున్సిపల్ కార్యాలయం వరకు టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల నుంచి కూటమి అభిమానులు, కార్యకర్తలు ర్యాలీగా తరలివచ్చారు. భారీ ర్యాలీతో ఉండి రోడ్డు నుంచి ప్రకాశం చౌక్ మీదుగా భీమవరం కలెక్టరేట్కు వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ అనంతరం మాజీ ఎమ్మెల్యే, భీమవరం ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి పులపతి రామాంజనేయులు మాట్లాడుతూ, భీమవరం నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానని, 10 ఏళ్ల పాలనలో ఎమ్మెల్యేగా భీమవరానికి ఎంతో చేశానని అన్నారు. రాక్షస అరాచక పాలనలో ఉన్న భీమవరాన్ని ప్రశాంత వాతావరణంలో ఉన్న భీమవరంగా మార్చుకుందామని పిలుపునిచ్చారు. కూటమి విజయం తథ్యమని, రానున్న రోజులన్నీ మంచి రోజులనని, రాక్షస పాలనకు చరమగీతం పాడుతామన్నారు. గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి చెందాలంటే కూటమి విజయంతోనే సాధ్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు తోటా సీతారామలక్ష్మి, బీజేపీ ఎంపీ అభ్యర్థి భూపతిరాజు శ్రీనివాస వర్మ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే మంతిని రామరాజు మాట్లాడుతూ కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో జనసేన జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు, పట్న అధ్యక్షులు చెన్నమల చంద్రశేఖర్, హోబిలిశెట్టి రామకృష్ణ, బండి రమేష్ కుమార్, కత్తుల నీలేంద్ర, మల్లినీరి తిరుమలరావు, కోళ నాగేశ్వరరావు, మామిడిశెట్టి ప్రసాద్, మాజీ ఎమ్మెల్యే కుమారుడు పులపతి ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. జనహితమే తన మతమై సమన్యాయం అభిమతమై సామాన్యుడి గుండెల్లో ఉదయించెను ప్రశ్నల అభిమానం తన కులమై ఆవేశం తన గళమై అవినీతికి చితి పేర్చక అడుగు మండెరా ప్రజల గొంతు కవిడు ఒక్కడైన చాలు ఒకరిల్లు సామ్రాజ్యాలు ఆంధ్రదేశ భవిష్యత్తుకు దిక్కువైనావురా ఆడబిడ్డలందరికీ అన్నవయ్యావురా నమ్ముకున్న నవతరాన్ని వేలు పట్టి నడిపించే నాయకుడై కాపుకాయరా తొలగించు ఆంధ్ర రాష్ట్రంలో రాక్షస రాజ్యాన్ని జనసేనాని స్థాపించు ఆంధ్ర రాష్ట్రంలో రామరాజ్యాన్ని జన 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 జనసేన యువ 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 సేన విప్లవమై కదిలేనా ఎదురే ముందా జన 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 జనసేన శరమై సంధించేనా నవ్యాంధ్రకు శ్రీకారం ఏదేమైనా ఓటు వేసి చూడు ప్రాణమిచ్చి నిలబడతాడు ఆంధ్ర యువత ఆకాంక్షల సారథి వయ్యాబురా అన్నదాతలందరికీ ఆత్ముడ వయ్యాబురా కమ్ముకున్న చీకట్లను చీల్చే వజ్రాయుధమై రాష్ట్రను తుటి రాత మార్చరా అయోధ్య నగరాన్ని జయ జనసేనాని తల ఎత్తుకునేలా చెయ్యి తెలుగు గౌరవాన్ని జన 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 జనసేన యువ 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 సేన విప్లవమై కదిలేనా ఎదురే ముందా జన 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 జనసేన శరమై సంధించేనా నవ్యాంధ్రకు శ్రీకారం ఏదేమైనా జన 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 జనసేన యువ 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 సేన విప్లవమై కదిలేనా జన 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 జనసేన శరమై సంధించే
గెలిచిన సేన జనసేన జనసేన జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన జనం గోడు వినడానికి జనం తోడు అనడానికి జనం వైపు అడుగేసిన సేన జనసేన జనమే తన సేన జనమే తన సేన కనుకనే కదిలెదిల జనంలోకి జనసేన జనంలోకి జనసేన జనంలోకి జనసేన జనం కొరకు జనం చేత జనమే నిర్మించిన సేన జనసేన జనసేన 24 ఏప్రిల్ 2024 తారీఖు ఉదయం 10:39 రిటర్నింగ్ అధికారి దగ్గర నామినేషన్ వేయటం జరిగింది. నామినేషన్కి సపోర్ట్కి పెద్దలు గౌరవనీయులు పార్థసారథి గారు, జనసేన అధ్యక్షులు చిన్నబాబు గారు, ఎంపీ పార్లమెంట్ అభ్యర్థి భూపతిరాజ్ శ్రీనివాస వర్మ గారు, గుండి శాసనసభ్యులు రామరాజు గారుతో వెళ్ళి నామినేషన్ వేయటం జరిగింది. అధికారులు నామినేషన్ పత్రాలు అన్నీ కూడా చూసుకుని అన్నీ కరెక్ట్గా ఉన్నాయన్నారు. రేపటి నుంచి ప్రచారం ముమ్మరం చేసి 13 వరకు కూడా విశ్రాంతి లేకుండా పోరాటం చేసి విజయం కోసం ప్రయత్నం చేస్తామని చెప్పి తెలియజేస్తాం. బీజేపీ, తెలుగుదేశం, జనసేన పార్టీలు ఉమ్మడి అభ్యర్థిగా నేను, బీజేపీ అభ్యర్థిగా పార్లమెంట్ అభ్యర్థిగా భూపతిరాజు శ్రీనివాస వర్మ గారు పోటీ చేస్తున్నాం. మా అఖండ విజయానికి ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి కోరుకుంటున్నాం. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ సహకారం, తెలుగుదేశం సహకారం, జనసేన సహకారంతో భీమవరం నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దటానికి మా వంతు మేము కృషి చేస్తాం. పవన్ కళ్యాణ్ గారు వారి ఆలోచన కూడా అభివృద్ధి ధ్యేయంగా పనిచేయాలని చెప్పి చెప్పారు. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవంలో ఆయన అభివృద్ధి ధ్యేయంగా పనిచేశారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు మరి భారతదేశాన్ని ప్రపంచంలో నెంబర్1 దేశం చేయాలనే ఆలోచనలో ఆయన నడుస్తున్నారు. అటువంటి ముగ్గురు కూటమితోటి ఈ భీమవరం నియోజకవర్గాన్ని బ్రహ్మాండమైన అభివృద్ధిలో తీసుకొస్తాకి నా వంతు నేను కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నాను. భీమవరం అసెంబ్లీ జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి ఉమ్మడి అభ్యర్థిగా గౌరవనీయులు పెద్దలు శ్రీ పులపతి రామాంజనేయులు గారు, అంజుబాబు గారు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. నాకు నామినేషన్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు స్వచ్ఛందంగా ఎవరికి వారే కార్యకర్తలు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొనడం జరిగింది. అంజుబాబు గారు గతంలో 2 సార్లు శాసనసభ్యులుగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. అంజుబాబు గారు శాసనసభ్యులుగా పనిచేసినటువంటి 10 సంవత్సరాల కాలంలో ఏ విధంగా అభివృద్ధి ఆధారంగా వివాదరహితుడిగా శాంతి భద్రతల్ని కాపాడినటువంటి వ్యక్తిగా ఈ నియోజకవర్గంలో ప్రజలందరికీ కూడా ఆయన సుపరిచితుడు. కాబట్టి ప్రజలు పెద్ద ఎత్తున ఈ రోజున అటువంటి వ్యక్తిని గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అంజుబాబు గారి నామినేషన్ కార్యక్రమంలో పార్లమెంట్ అభ్యర్థిగా ఉన్నటువంటి నేను కూడా పాల్గొనడం జరిగింది. మేమిద్దరం కూడా ఈ పార్లమెంట్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అంజుబాబు గారికి ఎన్ని ఓట్ల మెజార్టీ వస్తే అన్ని ఓట్లు కూడా నాకు వచ్చేటువంటి పరిస్థితి ఈ నియోజకవర్గంలో ఉన్నది. అదేవిధంగా అంజుబాబు గారు శాసనసభ్యులకు ఎన్నికయ్యాక ఆయన యొక్క అనుభవాన్ని గౌరవిస్తూ ఆయన యొక్క ఏదైతే ఆయన జీవన విధానం ఉన్నదో వివాదరహితుడిగా దాన్ని కొనసాగిస్తూ కేంద్రంలో నాకు ఉన్నటువంటి బీజేపీ పెద్దలతో ఉన్నటువంటి పరిచయాలు, అదేవిధంగా కొంతమంది కేంద్ర మంత్రులతో ఉండేటువంటి పరిచయాల ఆధారంగా అంజుబాబు గారి మార్గదర్శనంలో ఈ నియోజకవర్గంలో పనిచేస్తానని ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తాను. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.